సో ఫ్రెండ్స్ ఆగస్టు మాసం అయితే వచ్చేసింది. సో ఆగస్ట్ తో పాటు మనకు డిటిహెచ్ అన్ని కూడా కొత్త అప్డేట్స్ కూడా మనకు వచ్చేసాయి. అంటే ఆల్ డిటిహెచ్ మనకు ఎయిర్టెల్ కానివ్వండి లేదా సెంటరెట్ కానివ్వండి లేకపోతే టాటా ప్లే కానివ్వండి అన్ని కంపెనీస్ కూడా అప్డేట్స్ అనేటివి అయితే తీసుకొచ్చేసాయి. మరి అన్ని డిటిహెచ్ కు సంబంధించి ప్రైస్ లిస్ట్ మనకు పెరిగిందా తగ్గిందా? నాకు సంబంధించి అయితే సో టాప్ వన్ పొజిషన్ లోకి వెళ్ళబోయేది ఎయిర్టెల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిమైనింగ్ డిటిహెచ్ తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే అన్ని కూడా ప్రైస్ లిస్ట్ అనేది మనకు పెరగడం జరిగింది. కొత్త కనెక్షన్ కు మాత్రమే రేట్ పెరిగిందా, రీఛార్జ్ కు మాత్రమే ప్రైస్ అనేది పెరిగిందా, లేకపోతే ఓన్లీ సెటప్ బాక్సెస్ కు సంబంధించి ప్రైస్ లిస్ట్ పెరిగిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో, నేను మీ కాదర్ భాష. సో కొత్త అప్డేట్స్ ఏంటి డిటిహెచ్ కు సంబంధించి అనుకుంటున్నారా? ఇవాళ మనం వీడియోలు అనేది అన్ని డిటిహెచ్ కు సంబంధించి ప్రైస్ లిస్ట్ ఎలా ఉన్నది అని కాకుండా వన్ బై వన్ అన్నిటికీ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఎవరి ప్రతి ఒక్క డిటిహెచ్ కు సంబంధించి ఇండివిజువల్ గా మనం వీడియోస్ అనేది చూడాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ డిటిహెచ్ గురించి మనం ముందుగా అయితే ఒక త్రీ పార్ట్స్ అయితే మనం అయితే డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ అనేది మనం కొత్త కనెక్షన్, ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనకు రీఛార్జెస్, తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఓన్లీ సెటప్ బాక్సెస్. సో ఈ మూడింటిని మనం డివైడ్ చేసుకున్నట్టయితే సో కొత్త కనెక్షన్ సంబంధించి అయితే ముందుగా అయితే మనం మాట్లాడుకుందాం. ఈ కొత్త కనెక్షన్ లో మనకు ఎయిర్టెల్ డిటిహెచ్ కు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అదే ప్యాకేజెస్ ఉన్నాయి, అవే ప్రైస్ లిస్ట్ కూడా మనకు ఉన్నాయి. కాకపోతే ఏంటి ఇక్కడ రేట్ పెరిగిందా లేదా తగ్గిందా అనుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, సో నార్మల్ గా ఇస్తున్నటువంటి డీలర్స్ యొక్క మార్జిన్ కంపెనీ నుంచి ఏదైతే ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు తక్కువ చాలా వరకు అయితే చాలా వరకు తక్కువ చేయడం జరిగింది. సో దీని వల్ల బయట ఉన్నటువంటి మార్కెట్ లో మీకు ఎక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అమ్మాలని తీసుకోవాలని మీరు బయటకు వెళ్ళినట్టయితే దాని యొక్క ప్రైస్ లిస్ట్ ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి, అంటే గతంలో మనకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, 100 రూపాయలు డీలర్ మార్జిన్ పెట్టుకున్నారు అనుకోండి, సో ఇప్పుడు 50 రూపాయలు వచ్చేది అనుకోండి, ఇప్పుడు తక్కువ రేట్ కు అమ్మడు కదా డీలర్, సో 100 రూపాయలు కావాలి నాకు అంటే గతంలో మనం ఎక్కువ మార్జిన్ తీసుకొని ఇప్పుడు తక్కువ మార్జిన్ తీసుకోండి అంటే ఆ డీలర్స్ అనే వాళ్ళు వాళ్లకు నిరుత్సాహంగా ఉంటారు కాబట్టి, సో ఎలాగైనా మళ్ళీ కూడా 100 రూపాయలే మనము మార్జిన్ తీసుకుందాం అన్నట్టు ఆలోచిస్తారు కాబట్టి, సో ఆ విషయం పరంగా మనకు వాళ్ళే అంటే బయటకు మనం వెళ్ళి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది మనకు పెరిగినదని చెప్పి ఆ అదనంగా డబ్బులు మన దగ్గరే వసూలు చేస్తారు. ఆపు, నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు, ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. సో దానికోసమే అలా కాకుండా మన దగ్గర ఎవరైనా కూడా కనెక్షన్ తీసుకోవాలనుకుంటే సో చాలా తక్కువ ప్రైస్ కి అయితే మనం ఇస్తూ ఉంటాం. కనెక్షన్ సంబంధించి వాటికి సంబంధించిన ప్యాక్స్ కానివ్వండి ఛానల్ లిస్ట్ కానివ్వండి డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను. సో గతంలో ఆ వీడియోస్ చూడని వాళ్ళు, కొత్త కనెక్షన్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి చూసైతే ఆ ప్యాక్స్ చూసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ ఏంటంటే మనం ఓన్లీ రీఛార్జ్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో రీఛార్జ్ గురించి కూడా సేమ్ కొత్త కనెక్షన్ ఏం ప్యాకేజ్ ఉంటాయో అదే ప్యాకేజెస్ రీఛార్జ్ కు సంబంధించి కూడా అవే ఉంటాయి. సో గతంలో కూడా మనం ప్యాక్ ప్రైస్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా మీరైతే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటారు చూడవచ్చు. సో ఇవాళ మనం ఈ వీడియోలో మనము రీఛార్జ్ కు సంబంధించి ఏంటంటే గతంలో పెట్టినటువంటి ప్రైస్ లిస్ట్ కన్నా మన దగ్గర మన ఛానల్ చూసి ఎవరైతే చూస్తూ ఇంట్రెస్టింగ్ గా ఉంటారో సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనము ఈ రీఛార్జ్ కు సంబంధించి కూడా ఇంకా మరికొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్కౌంట్ లో మనకు గతంలో అయితే మీకు 1423 రూపీస్ ఉన్నటువంటి ప్యాకేజెస్ మీకు, సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి 30-20 కి అయితే మనం రీఛార్జెస్ చేస్తున్నాం. కాకపోతే ఇవాళ మనం ఈ వీడియోలో అయితే ఈ రీఛార్జ్ గురించి ఇందాక ఎవరైతే వీడియో చూస్తున్నారో సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఓన్లీ 1275 రూపీస్ కి అయితే ఇప్పుడు మనము రీఛార్జ్ నార్మల్ ప్యాక్ అయితే చేయడం జరుగుతుంది. అలా ఎప్పుడు చూడలేదే. అలాగే మీకు హెచ్డి ప్యాకేజ్ కావాలి అనుకునే వాళ్ళకు 15 HD తో కలిపి ఉన్నటువంటి హెచ్డి ప్యాక్స్ కావాలనుకున్న వారికి సో గతంలో అదైతే మీకు 1800 రూపాయలు దాదాపు ఉన్నటువంటి ప్యాక్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి మనకు 1690 రూపాయలకి అయితే మనము ఇన్ని రోజులు అయితే రీఛార్జ్ చేసాము. సో వాటిని ఇప్పుడు కూడా మనం 1675 రూపాయలకి అయితే తీసుకురావడం జరిగింది. సో హెచ్డి ప్యాకేజ్ కావాలనుకున్న వారు 1675 రూపాయలు, నార్మల్ ప్యాక్ కావాలనుకునే వారు 1275 రూపాయలకి మన దగ్గర అయితే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు.
అనేటివన్నీ కూడా మీకు మీరు ఫోన్ పే నుంచో గూగుల్ పే నుంచో మేము పేమెంట్ చేసుకున్నా మాకు రావట్లేదు ఇలా చేసుకున్నాం అంటే దానికి నేను ఎటువంటి బాధ్యత అయితే ఉండదు నా మన దగ్గర ఎవరైతే రీఛార్జెస్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇదైతే మేమైతే చేసి పెడతాం సో బయట ఎక్కడ చేసుకున్న రీఛార్జెస్ మళ్ళీ ఏమైనా ప్యాక్ అప్డేట్ కానీ చేంజెస్ కానీ ఏవైనా కావాలనుకున్న వారికి మినిమం సర్వీస్ ఛార్జెస్ రూపీస్ అనేది మేము అమౌంట్ అనేది తీసుకొని సర్వీస్ అయితే చేసి పెడతాం ఒకవేళ మేమే రీఛార్జ్ అంటే మీకు ఎగ్జాంపుల్ గా సార్ మేము 1275 రూపాయలు రీఛార్జ్ చేశాము మీకు ఇంకా ఒక 50 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ కావాల్సిన పే చేస్తాం మాకు 6 మంత్స్ ప్యాక్ వచ్చేటట్టు చేయించండి అంటే మాత్రం రాదు సో ఎందుకంటే ఈ ఆప్షన్ ఓన్లీ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మాత్రమే ఆప్షన్ అయితే ఉంటారు కాబట్టి సో డైరెక్ట్ గా ప్యాక్ సెలెక్ట్ చేసుకొని ఆఫర్ అనేది సెలెక్ట్ చేసి మనం యాక్టివేట్ చేస్తేనే తప్ప అవ్వదు సో కాబట్టి వీలైనంత వరకు బయట ఎవరు కూడా రీఛార్జెస్ ఇలా థర్డ్ పార్టీస్ తో చేయించుకొని ఇబ్బంది అయితే పడద్దండి సో మనకి కన్సల్ట్ అయినట్టయితే మీకు ఆటోమేటిక్ గా ఆఫర్స్ దొరుకుతాయి సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఉండవు అట్లాగే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేము సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా అయితే ఉంటాం ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఓన్లీ సెటప్ బాక్సెస్ సో సెటప్ బాక్సెస్ కు సంబంధించి అంటే మీరు గతంలో అయితే మనం ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది 1049K ఒక ఆఫర్ అయితే ఇచ్చాం ఏ సెటప్ బాక్స్ తీసుకున్నా 1049 అని చెప్పేసి సో అదే రేంజ్ లో మనకు ఈసారి అయితే మనము ఈ యొక్క ఎయిర్టెల్ కు సంబంధించినటువంటి డిటిహెచ్ సెటప్ బాక్స్ అయితే మనం అయితే ఇవ్వాలనుకుంటున్నాం సో ఇందాక ఫెయిన్ఫుల్ గా ఎవరైతే వీడియో చూస్తూ వచ్చారో సో వాళ్ళకైతే ఈ యొక్క ఆఫర్ లో మనము 1075 రూపీస్ కి అయితే మనకు నార్మల్ గా అయితే 1200 ఉన్నటువంటి ఈ ప్రైస్ మీకు 1075 రూపీస్ కి అయితే మీకు ఈ ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతున్నది అట్లాగే మీరు ఒకవేళ హెచ్డి బాక్స్ తో పాటు హెచ్డి ప్యాక్ కూడా కావాలి అనుకుంటే అంటే 1075 కి హెచ్డి సెటప్ బాక్స్ తో పాటు మీకు రిమోట్ తో పాటు హెచ్డిఎంఐ కేబుల్ తో పాటు మీకు పవర్ అడాప్టర్ సో ఇవన్నీ మీకు ఇస్తూ వీటితో పాటు 6 మంత్స్ ఎస్డి ప్యాక్ నార్మల్ ప్యాక్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ఇస్తూ సో వీటితో పాటు మీకు 1 ఇయర్ వారంటీ ఇస్తూ వాటితో పాటు ఫ్రీ డెలివరీ ఇస్తూ ఇవన్నీ కూడా మీకు 1075 కి అయితే మేమైతే మీకైతే డెలివరీ చేయడం జరుగుతుంటుంది సో ఇందులో మీరు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా అట్లాగే మాము తర్వాత మీరు పంపించండి చేస్తాము అట్లా ఇట్లాంటివి అయితే మన దగ్గర అయితే లేదు ఎవరికైతే మన దగ్గర అమౌంట్ అయితే పే చేసి డీటెయిల్స్ ఇవ్వగలుగుతున్నారో సో వాళ్ళకి మాత్రమే బాక్స్ అయితే మేమైతే పోస్టుల ద్వారా అయితే షిప్పింగ్ చేస్తాం సో బాక్స్ వచ్చాక మీరు ఆ టెక్నీషియన్ ఆల్రెడీ మీకు సేమ్ ప్రొడక్టే ఉన్నట్టయితే సో మీరు జస్ట్ బాక్స్ లో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ వేరే ప్రొడక్ట్ మీ దగ్గర ఉన్నది అనుకునేటట్టయితే టెక్నీషియన్ మీరే పిలిపించుకొని వాళ్లకు టెక్నీషియన్ తీసుకునే ఫీ కూడా మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది